సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం, వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఒక విషయం సూటిగా స్పష్టంగా చెప్పండి. మనం ఎప్పుడు ఉండదు, వంకరగా చెప్పాము సార్, సూటిగానే చెప్తాం, అదే కదా ప్రాబ్లం. సార్ ఇది ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ అయితే సార్, కొంచెం సీరియస్గా మాట్లాడుతుందాం సార్. ఏదో రచ్చమండ దగ్గర ముచ్చట్లాగా ఉంది మన ఇద్దరు మాట్లాడుకుంటే, మరి ఆడియన్స్ కూడా అట్టే ఫీల్ అవుతారేమో. వీళ్ళు ఇది ఇంటర్వ్యూ అనుకుంటున్నారు, లేదంటే ఊర్లో రచ్చబండ దగ్గర ముచ్చట పెట్టుకుందాం అనుకుంటారు? సర్లేండి, అయితే చాలా లెట్స్ బి వెరీ ప్రొఫెషనల్. సార్ రామ్ప్రసాద్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కోట్ల రూపాయలు కూడబెట్టగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు అంటారు? ఎన్ని కోట్ల రూపాయలు కూడబెట్టగలిగితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందినట్టు భావించవచ్చు? ఈ ఫ్రీడమ్ని, ప్రశాంతతని, రిటైర్మెంట్ని కొలవాల్సింది కోట్లల్లో కాదు, టైంలో కొలవాలి. అంటే కోట్లుంటే సంతోషంగా ఉండొచ్చు కదా? కోట్లుంటే సంతోషంగా ఉంటారని కాదు, కోట్లుంటే అన్నీ జరిగిపోతాయి, అన్నీ అలా దగ్గరకు వస్తాయి. జరుగుతాయి, జరగవని అంటలేదు, కానీ ఎన్ని కోట్లతో రిటైర్మెంట్ అనేదానికన్నా ఎన్ని ఇయర్స్కి సరిపడే డబ్బు ఉంటే నీ రిటైర్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, 25 ఏళ్ళకి రిటైర్ అయితే ఇంకా 75 ఏళ్ళు బ్రతకల, లైఫ్ అంటే 100 ఏళ్ళు అంటావా? లైఫ్ అంటే 100 ఏళ్ళే గోయింగ్ ఫార్వర్డ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విపరీతంగా పెరుగుతుంది, జనాల నంబర్ అంతే. మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కదా, మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంది. అసలు గూగుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొడితే వీళ్ళు గెట్టును, లేదు లేదు అంటారు అందరూ, అదే డిఫరెంట్ స్టోరీ. రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎన్ని కోట్లు అని కాదు, ఇప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఎన్ని ఇయర్స్ బ్రతకగలుగుతాం. ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తి రిటైర్ అయితే అట్లీస్ట్ ఇక్కడ నుంచి 40-50 ఏళ్ళు బ్రతికేంత డబ్బు ఉంటే ఇన్ రిటైర్డ్. ఓకే, దానికి సరిపడా ఉందా లేదా, ఎన్ని కోట్లు ఉందని అలా. ఇప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తికి ఒక సింపుల్ కార్ ఉంది, 15 ఏళ్ళకి వ్యాగనార్ కార్ వాడుతున్నాడు, డిసైడ్ అయిపోయాడు ఇంకో 15 ఏళ్ళు వాడదాను, వ్యాగనార్ వాడతారు కదా 30 ఏళ్ళు, ఇంకో నెలకి 80% 30 ఏళ్ళకి మించి ఖర్చు అవ్వదు. అతనికి 1 కోటి రూపాయలు ఉన్నా అయిపోయింది ఇంకా ఫ్రీడమ్. ఇప్పుడు సమ్మన్ ఈజ్ ట్యూన్ టు ఏ బెటర్ లైఫ్. సాటర్డే వస్తే మనడు పబ్లో ఉంటాడు, 40 లక్షల కారు, ఫ్రెండ్స్ అలా ట్రిప్పులు టూర్లు వేస్తాడు, మనడు క్వార్టర్లీ బీచ్లో ఒకసారి గ్లాస్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ లైఫ్ స్టైల్కి అలవాటు ఉండి ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఆయనకి నెలకే ఖర్చు ఇంత అంటే ప్రాబ్లీ అతనికి 5 కోట్లు కావాలా? సో కాబట్టి ఎన్ని కోట్లు అని కాదు, నీకున్న మనీతో ఎన్ని సంవత్సరాలు నువ్వు అనుకున్న లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తావు అనేది రిటైర్మెంట్. కాబట్టి అందరికి 1 కోట్లు కాదు, అది మనీ కాదు. సో దాన్ని కోట్లలో కొలవకూడదు, ఇయర్స్లో కొలవాలి. రిటైర్మెంట్ని కోట్లలో కాకుండా ఇయర్స్లో కలవండి, టైం పారామీటర్. ఎన్ని ఇయర్స్ నేను దీంతో నేను అనుకున్న లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా, దాట్ ఈస్ వాట్ ఈస్ యువర్ రిటైర్మెంట్. ఆ కొలతలు మానేసి ఇంకా కష్టపడుతున్నారు జనాలు. కొలిస్తే తెలిపోద్ది, నీకున్న మనీయే నీకంటే ఎక్కువ రోజులు బ్రతుకుద్దిరా, నువ్వు ఈ మనీని దాటి నువ్వు బ్రతకలేవు అనే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఓకే, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, ఆయనకి రెంట్ వస్తుంది 170 వేలు 150 రెంట్ వస్తుంది, ఈయన ఖర్చు 100,000 రూపాయలే. ఖర్చు 100,000 ఉండి మంచి బ్రతుకు పడితే 100,000 రూపాయలు ఖర్చు ఉండి 150 రెంట్ వస్తాడంటే, ఫస్ట్ థింగ్ నీ బిల్డింగ్ 5 ఇయర్స్ ఓల్డే, అది ఇంకొక 70 వేలు బ్రతుకుద్ది, నీ వయసు 40, నువ్వు ఇంక 70 వేలు బ్రతకవు కదా, నీ రెంట్ వస్తానే ఉంటుంది, ఆ రెంటు పెరుగుతూ పోతుంది, నీ ఖర్చు ఎంత పెరుగుతుందో రెంట్ అంతకంటే ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే నీకు ఆల్రెడీ గ్యాప్ ఉందిగా, క్వశ్చన్ ఉంది, యువర్ రిటైర్డ్, ఇంకా మళ్ళీ నీ కోట్లు ఎందుకు కదా. అలా టైం ఎంత కావాలి, ఈ ఉన్న మనీతో ఎన్ని ఏళ్ళు బ్రతుకుతాను, అది ఉన్నప్పుడు ఇంకా అదొకసారి మైండ్ సెట్ను తీసేస్తే చాలా హ్యాపీగా బ్రతకవచ్చు, హెల్దీగా బ్రతకవచ్చు. హెల్త్ అండ్ హ్యాపీనెస్ దెన్ కమ్స్ వెల్త్. ఈ రెండు లేకుండా డబ్బు ఒకటి ఉంటే ఉంటే ఆనందము ఆరోగ్యం వస్తాయా రావా, అది తెలవనప్పుడు ఆనందం ఆరోగ్యం పాడైతాయి. మేబీ 10-20 క్రోర్స్ ఇస్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ హెల్త్ హ్యాపీనెస్, దట్ ఈస్ ఆఫ్ నో యూజ్ కదా. ఆర్డర్ ఇది, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఉంచుకుంటూ ఈ ఎంత ఉంటే మనం ఇంకా రాబోయే ఏళ్ళు బతికేస్తాము, అది రిటైర్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ. కోట్లలో ఫ్రీడమ్ తప్పు, 10 కోట్లు 5 కోట్లు తప్పు. చాలామందికి మండల్ హెడ్ క్వార్టర్లో ఉండి
నెలకి 30,000 లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు అద్భుతమైన మనీ రిటైర్మెంట్కి. 1 crore ఇది అద్భుతమైన మనీ, అద్భుతమైన మనీ. మనం అనుకుంటాం కదా ఎప్పుడు సిస్టమాటిక్ విత్డ్రావల్ ఎస్టబుల్ చెప్పి, ఇప్పుడు 1 crore ఉన్న వ్యక్తి నెలకి 50,000 పెట్టుకోవచ్చా? విచ్ ఇస్ ఇయర్లీ 6%, మంత్లీ 0.5%. మ్యూచువల్ ఫండ్ 12 ఇస్తుంది, నువ్వు 6 తీసుకుంటే నీ క్యాపిటల్ తగ్గదు కదా, తగ్గకపోగా డబుల్ అయింది కనీసం 7 ఏళ్ళకు 8 ఏళ్ళకు. సరే 10 ఏళ్ళకి డబుల్ అవుద్ది అనుకోండి, 12-13% ఇస్తే ఇంకేముంది? నీ అవసరం 30, నువ్వు 50 తీసుకున్నావు, అప్పుడు 1 crore చాలు. ఇది చేయట్లేదు చాలామంది, చాలామంది ఆ పని చేయట్లా. ఇంకా వీడియోలు చూస్తే 5 crore అంటారు. నీకు 1 crore తినే టైర్ లేదు నీ దగ్గర, నీకున్న టైం ఇంకా 40 ఏళ్ళే, 1 crore తెలియవు నీకెందుకు, 5 crore 10 crore. ఇలానే మెజర్ చేయాలి సార్, డబ్బుతో మెజర్ చేస్తే కష్టం. రిటైర్మెంట్ని, హ్యాపీనెస్ని, ఫ్రీడమ్ని టైంతో మెజర్ చేయాలి. నీ టైం నీ దగ్గర ఉంటే దట్ ఈస్ ఫ్రీడమ్. మనీ ఒక్కటే ఉండే టైం లేకపోతే అది ఫ్రీడమ్ కాదు. ఎస్, ఈ ఒక్క కాన్సెప్ట్ పట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఇన్వెస్ట్మెంట్ కూడా పర్పస్ఫుల్గా ఉంటుంది, టార్గెట్ సింపుల్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రిటైర్మెంట్ నాటికి ఎంత పోగు చేసుకోవాలి, ఆ పోగు చేసుకున్నది మనకి ఇంకా ఎంత టైం వరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య ఫైర్ 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 తగలడిపోతారా, ఫైర్ 40కి ఫైర్, 30కి ఫైర్, ఆ తర్వాత ఇంట్లో ఉంటే ఏమవుతామో తెలియట్లేదు. ఇంట్లో ఉంటే నిజంగా ఫైర్ అవుతాం. ఇంట్లో ఉండకూడదు సార్, ఏ బీచ్లోనో గ్లాస్ పట్టుకుని కూర్చోవాలి మీరు, ఇంకా ఇంట్లో ఉంటే అంటారు. ఇంట్లో కూర్చుని నిజంగా ఫైర్ అయిపోతాం. మొత్తానికి రిటైర్మెంట్ నాటికి ఎంత డబ్బుని కూడబెట్టుకుంటే సంతోషంగా ఉంటాం, ఆ కూడబెట్టుకున్న దాంతో మన అవసరాలను ఏ విధంగా తీర్చుకుంటే అది మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది అనే దాని గురించి చాలా చక్కగా మీ మార్క్ స్టైల్లో ఆడియన్స్కి అలా అలా చెప్పేసారు, చాలా స్మూత్గా చెప్పేశారు. ఏదో ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా ఏదో సరదాగా మీరేదో మా ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్టు, లేదంటే నేను మీ ఇంటికి వచ్చి మీ సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నంత చాలా తేలిక చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి విష్ణు గారు, థ్యాంక్స్.